మీరు తొందరగా చెప్తారా లేకపోతే మేడం మీడియా నిలబెట్టడం మాకు అవమానకరము, లేకపోతే అరెస్ట్ అనే చేయండి లేకపోతే పంపించండి ఏదో చేయండి. మేడం సార్ అపాయింట్మెంట్ ఇస్తేనే మేడం వచ్చింది, లేకపోతే ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు వచ్చారు కదా, లగచర్లకి ఏం పోతలేరు. మీరు రిస్టార్ట్ చేయండి లేకపోతే అంత క్లియర్ చెప్పినాక మీకు నమ్మకం లేకపోతే ఎట్లా? అట్లా ఆడికే పోతున్నామని చెప్పినప్పుడు మీకు నమ్మకం లేకపోతే మీరు ఇద్దరు కూర్చొని రండి, ఎస్కార్ట్తోనే ఆడ వదిలిపెట్టండి పోలీస్ స్టేషన్లో కలెక్టర్ ఆఫీస్లో. ప్రోటోకాల్ ఎందుకు అర్థమైతే లేదు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎంపీ కాదు, కనీసం ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు ఆయన. తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్. 300 మంది వచ్చి నిలబడరాడ కొడంగల్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితో? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయాడు, ఇప్పుడే పోయండి, ఇట్లే మన్నగూడెంకాడ మీరు ఆపారు, మన్నగూడెంకాడ ఆపారు మీరు పంపించారు, ఆయన కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాడు, ఇట్లకెళ్ళి పోయాడు, మీరు లేరు. ఇప్పుడు అక్కడ ఎట్టున్నాడు కలెక్టర్ ఆఫీస్ మరి ఆడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదా? ఆయన 144 సెక్షన్ ఆయనకు 144 సెక్షన్ వర్తించదా? ఆయనకు 144 సెక్షన్ వర్తించదా? షాడో ముఖ్యమంత్రి ఆయన పోయిన ఈ రూట్లోనే పోయింది సార్, మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అన్న పోవచ్చు, ఆయన కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోవచ్చు, తాలూకా మొత్తం తిరగచ్చు, ఒక నా నియోజకవర్గం ఎంపీగా తెలిపోతుందా? ఇది ఎక్కడ ఇది ఎక్కడ పద్ధతి? ఇది కొడంగల్ రాఘవేంద్ర గార్డెన్లో పెళ్ళి మాది. సార్ ఒకసారి మాట్లాడండి మరి. ఆ ఊరికి పోద్దామా ప్రాబ్లం ఉంది, ఆ ఊరికి పోయితే ఫ్లాడ్ ఆపండి, ఇదెందుకు ఆపుతుంది? ఆ ఊరికి పోయిన దగ్గర ఊరి దగ్గర ఆపండి, ఇక్కడ ఎందుకు ఆపుతుంది? సార్ నమస్కారం. అయితే మేడం ఉన్న విషయం మాత్రం మీరు జరగాల్సినంత జరుగుతున్నాం లేదు, అక్కడ ఇక్కడ మాత్రం గరం ఉంది మేడం. మీరు ప్లీజ్ దయచేసి కొత్త మీరు 95 నుంచి నాకు మేడం తెలుసు, మీరందరికన్నా ముందు నాకు తెలుసు, 95 నుంచి మేడం. మీరు గట్లన్నప్పుడు ఎట్లున్నా చెప్తున్నాను కదా, మేము దయచేసి మేడం ఇప్పుడు కలెక్టర్ మాట్లాడే.
ఆయనతో మాట్లాడినా వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. వద్దు ఇలా వద్దనక ఇప్పుడు మాకు అక్కడ నుంచి మాకు మీకు తెలుసు మాది ఎంతవరకు ఉంటుందని పాత్ర మీకు తెలుసు కదా. మీరైతే మాకు మీ పట్ల అయితే మాకైతే మంచి ఒపీనియన్, మీ పట్ల మాకైతే మంచి అభిప్రాయం. కలెక్టర్ కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది చాలా, అంబులెన్స్ వాడికి ఇబ్బంది ఉంది బయట. అర్థం చేసుకోవాలి, కొంతవరకు ఉంటుంది మనం కాదా. ప్రెసిడెంట్ గారు మీరు చెప్పండి, మేమన్నా మీకు ఎప్పుడన్నా మేము కాదనమ్మా, ఏ విషయంలో కాదనమ్మా, ఎప్పుడు మీకు కోఆపరేటివ్ ఉంటాం మేము. అదేం లేదు, మాకేం సమస్య లేదు, అందరికి ఈక్వల్. మాట్లాడాలి బాబు కొంచెం కొంచెం.